హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పాత బస్తీలోని అరేబియన్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్ లో కుళ్లిన మాంసం, పాడైన వంటకాలని అధికారులు గుర్తించారు. అలాగే ఓల్డ్ సిటీలోని మరో ప్రముఖ రెస్టారెంట్ షాబాద్ హోటల్లో పాడైపోయిన అల్లం, వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ ని గుర్తించారు. మరోవైపు కాటేదాన్లో 3 ఆయిల్ కంపెనీల్లో కూడా అధికారులు సోదాలు జరిపారు. భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీల్లో ఈ సోదాలు జరిపారు. వంట నూనెల తయారీలో నిబంధనల ఉల్లంఘన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో పురుగులు ఉండడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పాత బస్తీలోని అరేబియన్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్ లో కుళ్లిన మాంసం, పాడైపోయిన వంటకాలని అధికారులు గుర్తించారు. అలాగే ఓల్డ్ సిటీలోని మరో ప్రముఖ రెస్టారెంట్ షాదాబ్ హోటల్లో పాడైపోయిన అల్లం, వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ ని గుర్తించారు. మరోవైపు కాటేదాన్లో 3 ఆయిల్ కంపెనీల్లో కూడా అధికారులు సోదాలు జరిపారు. భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీలో ఈ సోదాలు నిర్వహించారు. వంట నూనెల తయారీలో నిబంధనల ఉల్లంఘన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో పురుగులు ఉండడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఇంకా ఎక్కడెక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, మొన్న షాగ్ హౌస్, నిన్న రామేశ్వరం కేఫ్, నేడు షాదాబ్ హోటల్. సిటీలో ఏ హోటల్లో చూసుకున్నా కూడా కిచెన్లలో అయితే అధ్వానంగా పరిస్థితి మారిందని చెప్పవచ్చు. సో ముక్కలేందే ముద్ద దిగదనుకున్నటువంటి మాంసాహార ప్రియులకైతే ఇదైతే మింగుడుపడినట్టు వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి ఈ దాడుల్లో అయితే భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ హోటల్, దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే షాదాబ్ హోటల్లో అయితే కిచెన్లో పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అరేబియన్ రెస్టారెంట్లో కూడా కనీసం నిబంధనలు పాటించకపోవడం, కుళ్ళినటువంటి మాంసాహారాలు ఏదైతే ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచడం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. సో దీనితో పాటు ఇటు ఓల్డ్ సిటీలో దాదాపు ఒక 10-15 హోటల్స్ మీద కూడా డ్రైవ్ చేశారు. ఇందులో కాలం చెల్లినటువంటి అల్లం, వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వంటల్లో వాడుతున్నారు. దాంతోపాటు ఫుడ్ కలర్స్ కూడా విచ్చలవిడిగా వాడుతున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపు గత 15 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖమైనటువంటి హోటల్స్ పేర్లన్నీ కూడా బయట వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కిచెన్స్ లో అయితే ఎక్కడ కూడా నాణ్యత పాటించట్లేదు, కుళ్ళినటువంటి ఆహారాన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో మగ్గబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు ఇటు స్విగ్గీ కానివ్వండి, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో కూడా ఈ మిగిలినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా వారు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో కంప్లైంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు స్విగ్గీ, జొమాటోల మీద కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద కూడా స్పెషల్ గా దృష్టి పెడుతున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు దాదాపు ఇటు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి కాటేదాల్లో 3 ఆయిల్ కంపెనీల మీద దాడులు నిర్వహించారు. ఈ 3 ఆయిల్ కంపెనీల్లో కూడా ఏ విధంగా కూడా ఫుడ్ సేఫ్టీ నార్మ్స్ పాటించట్లేదు. దాంతోపాటు ఏదైతే వారికి ఎలాంటి సర్టిఫై కూడా లేదన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ఈ 3 ఆయిల్ కంపెనీలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇటు కాటేదాన్లో మరికొన్ని ఆయిల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ రానున్న రోజుల్లో నిర్వహిస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము చూస్తున్నాము ఏదైతే షాదాబ్ హోటల్, ఎంతో పేరున్నటువంటి షాదాబ్ హోటల్ కానివ్వండి, అరేబియన్ రెస్టారెంట్ కానివ్వండి, దాంతోపాటు షాగ్ హౌస్ కానివ్వండి, కామత్ హోటల్ కానివ్వండి, రామేశ్వరం కేఫ్, ఇవన్నీ కూడా బడా కంపెనీలు పేరున్నటువంటి బ్రాండ్ తో పోలినటువంటి ఇవన్నీ కూడా. సో ఈ హోటల్స్ లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ చిన్న చిత్కా హోటల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఏదైతే ఇటు రెస్టారెంట్ లో కిచెన్స్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే షాదాబ్ హోటల్లో డ్రైవ్ చేస్తున్నటువంటి సమయంలో
ఆ లోపల ఫ్రిడ్జ్ లో మొత్తం పూర్తిగా పాడైపోయినటువంటి, ఫ్రిడ్జ్ లో కూలినటువంటి చికెన్ ఉంది. దాంతోపాటు పూర్తిగా ఆ రంగులు మిక్స్ చేసినటువంటి కొన్ని ఆహార పదార్థాలను కూడా అధికారులు సీజ్ చేశారు. దాంతోపాటు ఊరు పేరు లేనటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ ఫుడ్ డ్రైవ్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కల్తీ చేపడితే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్.